फिल्म क्रिटिक डायरेक्टर प्रोड्यूसर त्रिपुरेणि वरप्रसाद ఆయన్ని చిట్టి అని పిలుస్తారు ఇండస్ట్రీలో బాగా పరిచయం ఆయనకి చిట్టి అంటే సో ఆయన ప్రస్తుతం ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు ఆయన పాయింట్ ఏంటో తెలుసుకుందాం చిట్టి గారు చెప్పండి భోగినేని గారు భోగినేని గారు ఉన్నారు చెప్పండి మీరు కొంచెం మాట్లాడేటప్పుడు నేను కొంచెం మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి మీ భాష ఆలోచించాలి ఏం ప్రాబ్లం వచ్చింది మీకు ఆయన భాష తోటి వరప్రసాద్ గారు ఆయన భాష తో మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి చిల్లర మాటలు మాట్లాడద్దు ఈ ఇండస్ట్రీ పెద్ద మాట ఆయనకి ఏమి తెలుసు ఇండస్ట్రీని గురించి ఇండస్ట్రీలో ఏమి తెలుసు ఆయనకి ఇండస్ట్రీని గురించి కాదు మీరు పాయింట్ మాట్లాడండి వరప్రసాద్ గారు ఏం తెలుసు అన్నది కాదు గౌరవం ఇస్తున్నాడు కనుక ఏం మాట్లాడతాడు మాట్లాడతారా నోట్ వరప్రసాద్ కాదు వరప్రసాద్ గారు ఒక్క నిమిషం యా ప్లీజ్ గో అహెడ్ సార్ సత్య గారు ఇంతకు ముందు 10 టీవీలో డిస్కషన్ జరిగినప్పుడు తిప్పర్నేని రామస్వామి మనవణ్ణని నా అబద్ధం చెప్పుకుని ఫోన్ లోకి వచ్చాడు త్రిపుర్నేని రామస్వామి మనవణ్ణని చెప్పి త్రిపుర్నేని రామస్వామి గారి శవం 3 రోజుల పాటు వరప్రసాద్ గారు ఒక్క నిమిషం వినండి ఆయన చెప్పేది త్రిపుర్నేని గారి సొంత మనవాళ్ళు చిట్టి గారు వరప్రసాద్ గారు వరప్రసాద్ గారు లిసన్ 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 వరప్రసాద్ గారు లిసన్ ప్లీజ్ వరప్రసాద్ గారు లిసన్ సత్య గారు వరప్రసాద్ విన్నారా యా చెప్పండి బాబు గారు అనిల్ అట్లూరి గారు అనిల్ అట్లూరి గారు త్రిపుర్నేని సాయిచంద్ గారు ఆయన ఆపండి తీసుకెళ్లిపోతాడు అని నాతో మాట్లాడారు త్రిపుర్నేని రామస్వామి రెండు త్రిపుర్నేని రామస్వామి శరీరం 3 రోజుల పాటు ఐస్ బాక్స్ లేకుండా కుళ్ళకుండా ఉందని నేను అబద్ధం చెప్పాడు ఈయన అబద్ధం చెప్తే త్రిపురనేని చిట్టి త్రిపురనేని చిట్టి త్రిపురనేని చిట్టి త్రిపురనేని చిట్టి సినిమా చూపిస్తున్నాడా అని నేను ఒక ఆర్టికల్ రాశాను అది అనిల్ అట్లూరికి అనిల్ అట్లూరికి త్రిపురనేని సాయిచంద్ర గారికి చూపించండి అనిల్ అట్లూరికి త్రిపురనేని సాయిచంద్ర గారికి చూపించండి ఒక్క నిమిషం ఉంటారా మీ ఇద్దరు కూడా ఫోన్ లైన్ లో ఉన్నారు ప్లీజ్ అండర్స్టాండ్ వన్ థింగ్ ఆయన గోగిన్ బాబు గోగినేని కానీ మీరు కానీ స్టూడియోలో లేరు ఇద్దరు ఫోన్ లైన్ లో మాట్లాడుతున్నారు మీరు ఇలా క్రాస్ చేస్తే వ్యూయర్ కన్ఫ్యూజ్ అవుతాడు అండ్ మన సబ్జెక్ట్ కూడా ఇది కానే కాదు బాబు గోగినేని గారు ప్లీజ్ ఐ హావ్ ఎ ప్రాబ్లమ్ మనవడు అంటాం వేరు కానీ బంధుత్వం వేరు మనవడు అంటే వేరు కానీ విషయం అది కాదు అసలు విషయం అది కాదు పాయింట్ వదిలేసి ఎలకండి సార్ పాయింట్ తోనే మాట్లాడండి ఇప్పుడు చిట్టి గారు ఏం మాట్లాడతారో ఇని తర్వాత మీరేం చెప్తారు కాదు కాదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం సంయోజనంతో మాట్లాడు అని చెప్తుంటే నాకు శుద్ధులు చెప్తున్నాయని నాకు అబద్ధాలు చెప్పాడని చెప్తున్నా నేను మీతో మాట్లాడాలనుకోవట్లేదండి ఐ విల్ నాట్ టాక్ టు యూ యూ స్పీక్ టు అనిల్ అట్లూరి యూ స్పీక్ టు అనిల్ అట్లూరి యూ స్పీక్ టు త్రిపుర్నేని సాయి చంద్ హూ ఆర్ డైరెక్ట్ డిసెండెంట్స్ ఆఫ్ త్రిపుర్నేని రామస్వామి త్రిపుర్నేని గారు ప్లీజ్ త్రిపుర్నేని గారు త్రిపుర్నేని గారు వయసులో చాలా పెద్దవారు అనుభవం ఉన్నవారు ప్లీజ్ ముందు ఆవేశం తగ్గించుకోండి త్రిపుర్నేని గారు చిట్టి గారు చిట్టి గారు నా మాట వింటారా ప్లీజ్ చిట్టి గారు కావాలా ఎవరి గురించి అన్న మాట్లాడటానికి సమాచారం ఉంటే చాలు కానీ త్రిపుర్నేని త్రిపురనేని సాయిచంద్ గారితోనూ అనిల్ అట్లూరి గారితో మాట్లాడండి ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ గా మనవాళ్ళు మీరు కాదు అట్లాగే త్రిపుర్నేని రామస్వామి శరీరం 3 రోజుల పాటు ఐస్ బాక్స్ లేకుండా కుళ్ళకుండా ఉన్నది అబద్ధం అసలు త్రిపురనేని చరిత్ర నీకెందుకు ఇడియట్
మాట్లాడమని చెప్పారు కదా.